హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అయితే వెల్లడించడం జరిగింది. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నమోదైనట్లు ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే డెల్టా ప్లస్ సోకిన వ్యక్తి చికిత్స తర్వాత పూర్తి అయిందని, బాధితుల నుంచి ఇతరులకు ఎవరికి వ్యాపించలేదని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. బ్లాక్ ఫంగస్ తో పాటు డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించిన ఈ రోజు కరోనా బులెటిన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 91849 మందికి సంబంధించిన శాంపిల్స్ ను పరీక్షించగా 4458 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. ఈ పాజిటివ్ కేసుల సంఖ్యతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18,71,475 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. అలాగే కరోనా కారణంగా చిత్తూరులో 9 మంది, కృష్ణాలో 8, గుంటూరులో 5, తూర్పుగోదావరిలో 4, కర్నూలులో 2, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 2, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మరణించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 38 మంది మరణించడం జరిగింది. ఈ మరణాలతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 12,528 మంది మరణించడం జరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 6,318 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. ఈ రికవరీతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 18,11,157 మంది పూర్తిగా కోలుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు ఈస్ట్ గోదావరిలో 909గా నమోదవడం జరిగింది. ఆ తర్వాత స్థానం చిత్తూరులో 708, అలాగే అతి తక్కువ కరోనా కేసులు విజయనగరంలో 64గా నమోదవడం జరిగింది. ఆ తర్వాత స్థానం కర్నూలులో 126గా నమోదవడం జరిగింది.